ముందుగా మనం బియ్యం ని నానబెట్టుకోవాలి. ఇది సోనా మసూరి రైస్. రెగ్యులర్ గా మనం అన్నం వండుకుంటాం కదా సోనా మసూరి రైస్ అదే నానబెట్టేశాను. ఒక 2 గంటలు అయ్యింది చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసేయాలి. నెక్స్ట్ నేను నేపాల్ వెళ్దామని ప్లాన్ లో ఉన్నా. అక్కడికి వెళ్లి తినేసి వచ్చి ఏమే ఉంటాయి ఎలా ఉంటుంది అది మొత్తం షోలో నేను చెప్తాను. అడుగుతూ ఉన్నామా ఆయనని ఎప్పుడు తీసుకెళ్తాడో ఏమో. మా కాలనీలో అయితే నేపాల్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి బాగుంటుంది అని చెప్పారు. 24 అవర్స్ మనకి ట్రావెల్ టైం పడుతుందంట ట్రైన్ లో వెళ్తే గనక. ఫ్లైట్ లో అయితే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అని చెప్పారు. వింటర్ సీజన్ లో చాలా కష్టం అక్కడ చాలా చల్లగా ఉంటుంది అని అన్నారు. కాలనీలో చాలా మంది ఉన్నారు నేపాల్ వాళ్ళు. నేపాల్ వాళ్ళు మన దగ్గరికి వింటర్ టైం లో వచ్చి అక్కడ అన్ని స్వెటర్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు రోడ్ సైడ్. అయితే నేను కడుపుతో ఉన్నప్పుడు బెర్రీకి 6 or 7 మంత్స్ ఉన్నప్పుడు వింటర్లోనే అటు సైడ్ వెళ్ళాను అనమాట. వెళ్ళి స్వెటర్ అవన్నీ తీసుకున్న తర్వాత అసలు నేను అడగనే అడగలేదు. వాళ్ళే నాకు కుంకుమ పువ్వు ఒక బాక్స్లో ఫ్రీగా ఇచ్చారనమాట. మా నేపాల్లో కుంకుమ పువ్వు చాలా బాగుంటుంది. కాశ్మీర్లో ఆయన నేపాల్లో అటు సైడ్ బాగా పండుతుందంట. వాళ్ళు నాకు ఇచ్చారనమాట. అది ఎంత ప్యూర్ ఉందంటే కొంచెం ఇలా మిల్క్లో వేసిన తర్వాత ఫ్లేవర్ భలే వచ్చిందండి. మొత్తం నా ప్రెగ్నెన్సీ మొత్తం అది తాగాను అసలు చాలా బాగుండింది. సో అది సడన్గా గుర్తొచ్చింది. ఇప్పుడు ఇందులో నీళ్లు తీసేసి చక్కగా బియ్యం వేసేసాను నానబెట్టుకున్న బియ్యం. ఇందులో యాలకులు, బేకింగ్ పౌడర్, చక్కెర. ఎంత అంటే నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను దానికి ఒక గుప్పెడు చక్కెర వేశాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. లైట్ మైల్డ్గా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు కొంచెమే నీళ్ళు వేయాలి ఎక్కువ వేయకూడదు. దోశ పిండి కన్నా కాస్త గట్టిగానే స్మూత్గా పిండి మిక్సీ పట్టుకోవాలి. ఇలా థిక్గా అవ్వాలన్నమాట. దోశ పిండి కన్నా థిక్గా చేసుకోవాలి. చూడండి పడుతూ ఉంటే మీకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుందా. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు వదిలిపెట్టేసాలి. సో ఇక్కడ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా చిన్న మనం వాటర్ తాగే బాటిల్ ఉంటుందా. ఇట్ సైడ్ ఏమో పైన కట్ చేసేసాను. మనం మామూలుగా జిలేబీ జాంగ్రీ చేస్తాం కదా బాటిల్కి హోల్ పెట్టి లేదా క్లాత్లో వేసి హోల్ పెట్టి చేస్తూ ఉంటాం. కానీ ఇది పెద్ద రింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా వాటర్ బాటిల్లో పెట్టేసుకొని పైన కట్ చేసి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని చాలా జాగ్రత్తగా ఇందులో వేసుకోవాలి. వాళ్ళైతే చేతితోనే డైరెక్ట్గా వేసేస్తారు. నేను ఒక చిన్న ఐడియా చేసి ఇలా చేసుకున్నాను అనమాట. పొయ్యి మీద నూనె ఉంది. ఇప్పుడు బాటిల్ మూత తీసేసి నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. ఫస్ట్ కాబట్టి నేను ఎలా వస్తుంది చూద్దాము అని చిన్నగా చేశాను. షుగర్ వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. ఫస్ట్ది అంత సూపర్గా రాలేదు కదా, నెక్స్ట్ది పర్ఫెక్ట్ వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బాటిల్ మూత తీసేసి భలే ఉంది కదండి రౌండ్గా. ఇంకొకటి వేసేద్దాం. సెల్ రోటీ రెడీ అయిపోయింది. కాకపోతే అన్ని ఒక్కొక్క సైజులో వచ్చాయండి. కంప్లీట్ ఫ్యామిలీని నేను చేశాను అనమాట. ఇదేమో మా ఆయన చూడండి ఎంత నిండుగా ఉందో. తర్వాత నేను నెక్స్ట్ బూ అండ్ విదు అన్నీ చాలా బాగున్నాయి కదా. టేస్ట్ చాలా బాగుంటాయండి. లోపల సాఫ్ట్గా పైన మంచి క్రిస్పీగా లైట్ స్వీట్తో భలే ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మన బ్రేక్ఫాస్ట్ ఎందుకు ఒకసారి ఇది ట్రై చేయండి. నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా బియ్యంని నానబెట్టి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. పిల్లలు అయితే నో డౌట్గా హ్యాపీగా తినేస్తారు. ఎందుకంటే లైట్ స్వీట్తో లైట్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి
నచ్చేస్తుంది. దీనికి సైడ్ కి ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ గా ఇలా చేతితో పట్టుకొని పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 1 ఇయర్ పిల్లలు, 2 ఇయర్స్ పిల్లలు అప్పుడప్పుడే నడకొచ్చింది అనుకోండి, హ్యాపీగా ఒక చేతికి ఇచ్చేయండి, ఎంజాయ్ చేస్తూ నడుస్తూ ఉంటారన్నమాట. సెల్ రోటీ తయారీ విధానం, ముందుగా బియ్యం ని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం ని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం యాలకులు, బేకింగ్ పౌడర్, చక్కెర కూడా వేసి కొంచెమే నీళ్లు పోసి తిక్కుగా పిండిని రుబ్బుకోవాలి. ఇందులో కాస్త నెయ్యి వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బాటిల్ లో తయారు చేసుకున్న బ్యాటర్ ని వేసి వేడిగా ఉన్న నూనెలో రింగ్ షేప్ లో వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సెల్ రోటీ రెడీ అవుతుంది.